ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు పునరంకితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సాధనలో అనేక రకాల ఆకాంక్షలతో పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకు తెలంగాణను పునరంకితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కుటుంబ పాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. నియంతృత్వ పాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. అవినీతి పాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. మరి ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమైనటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల్లో వస్తా ఉంది. తప్పకుండా నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. మీ ఏ ఆకాంక్షలైతే ఈరోజు మీ మనసులో ఉన్నాయో, ఏ రకమైనటువంటి తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారో తప్పకుండా ఆ రకమైనటువంటి పరిపాలన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తామనేటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. 7 సంవత్సరాల క్రితం ఇది ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పినటువంటి ప్రభుత్వము 7 సంవత్సరాలలో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈరోజు చివరకు ఉద్యోగస్తులకు నెల చివరిలో లేక నెల మొదటిలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇంతకంటే మరి విచారకరమైనటువంటి పరిస్థితి ఒకటి ఉండదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మరి ఏ రకంగా రాజకీయపరమైనటువంటి కుట్రలు కుతంత్రాలతో తెరిపాలనలో తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరిని స్వాగతం పలుకుతూ ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి తెలంగాణ రావాలి, ఒక సచివాలయం ఉండేటువంటి తెలంగాణ రావాలి, ఒక సచివాలయానికి రోజు వచ్చేటువంటి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ప్రభుత్వం రావాలి, ఒక కుటుంబ పాలన పోవాలి లేక కుటుంబ సభ్యుల పెత్తనం పోవాలనేటువంటి ఆకాంక్ష ఈరోజు ప్రజల్లో ఉంది. మనకందరికీ తెలుసు అనేక రకాల హామీలు ఇచ్చాం. మరి హామీల అమలులో పూర్తిగా వైఫల్యమే కాదు నిర్లక్ష్యం, అహంకార పూరితమైనటువంటి నిర్లక్ష్యంతో ఈరోజు తెలంగాణలో పరిపాలన సాగుతూ ఉంది. ఈ పరిపాలన మరి ఈరోజు ఖచ్చితంగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం డబ్బుల ద్వారా, అధికార దుర్వినియోగం ద్వారా, నిర్బంధాల ద్వారా ఈరోజు మార్పు రాకుండా మా కుటుంబమే పెత్తనం నడవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. మీకు అందరూ తెలుసు, గ్రామ పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, లేకపోతే మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, లేకపోతే ఇటీవల ఉచిత బియ్యం కావచ్చు, లేకపోతే ఉచితంగా వ్యాక్సిన్ కావచ్చు, అని ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. క్రమం తప్పకుండా ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఆలస్యం లేకుండా, ఇంత కరోనా నేపథ్యంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా వరుసగా అందిస్తున్నాం. రైతులకు 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ చేయడం కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు మనరేగాకు సంబంధించి కరోనా సమయంలో మరి పని దినాలు పెంచడం కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి దినసరి వేతనం పెంచడం కానీ, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ పెంచడం కానీ, అదేవిధంగా ఆహార భద్రతా చట్టం కింద ప్రతి కేజీ వెనుక 30 రూపాయల పైచీలకు సబ్సిడీ ఇచ్చి మరి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు 3 రూపాయల కిలో బియ్యం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించే కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఈరోజు మరి ఎన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చయినా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రజల ఆరోగ్యం ప్రాణాలు కాపాడడం కోసం ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం కావచ్చు, లేక అన్నిటికంటే ముఖ్యంగా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, 1 రూపాయి అవినీతికి పాల్పడకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారో మనము చూస్తూ ఉన్నాం. సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. అదే సమయంలో నేను పదే పదే చెప్తుంటాను, మన ప్రధానమంత్రి గారు 7 సంవత్సరాలలో ఒకరోజు సెలవు తీసుకోకుండా, మరి అది పండగ వచ్చినా లేక హాలిడే అయినా చివరికి ఆయన జన్మదినమైనా కూడా సెలవు తీసుకోకుండా, నాకు జ్వరం వచ్చిందనో తలనొప్పి లేచిందనో నేను విదేశాల నుంచి ఈరోజు వచ్చానో
సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక దిక్కు మన కళ్ళ ముందు ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా కనిపిస్తూ ఉంటే మరొక దిక్కు మన ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాలలో ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నాడో మరి ఎన్ని రోజులు సెక్రటరీకి వచ్చాడో వేల మీద లెక్క పెట్టుకోని చెప్పొచ్చు అటువంటి త్యాగాల తెలంగాణలో బంగారు తెలంగాణలో మరి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఏ రకమైనటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తా ఉన్నారో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ రోజు ఏ శాఖ ఎక్కడ పనిచేస్తా ఉంది తెలంగాణలో ఏ సెక్రటరీటులో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ ఎక్కడ పనిచేస్తా ఉంది ఇండస్ట్రియల్ శాఖ ఎక్కడ పనిచేస్తా ఉంది లేక మున్సిపల్ శాఖ ఎక్కడ పనిచేస్తా ఉంది అంటే ముఖ్యమంత్రి కూడా తెలంగాణటువంటి గందరగోళంలో ఈ రోజు తెలంగాణను పరిపాలన సాగుతుంది సెక్రటరీట్ లేనటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉంది అంటే అది ఒక తెలంగాణలోనే కాబట్టి సెక్రటరీట్ లేనటువంటి రాష్ట్రం మంత్రులు ఎక్కడ కూర్చుంటారో తెలవనటువంటి రాష్ట్రము ముఖ్యమంత్రి సెక్రటరీట్కు రానటువంటి రాష్ట్రము ముఖ్యమంత్రి ఎక్కువ రోజులు సెలవు తీసుకునేటువంటి రాష్ట్రము మన తెలంగాణ కావడము నిజంగా దురదృష్టకరము మరి బంగారు తెలంగాణ అన్నారు కానీ బంగారు తెలంగాణ కాలేదు కానీ బంగారు కుటుంబం మాత్రం కళ్ళకుంట్ల కుటుంబం మాత్రం బంగారు కుటుంబం మాత్రమేయింది కాబట్టి ఈ రోజు ఈ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆత్మ గౌరవంతో కూడినటువంటి పరిపాలన రావాలి తప్ప మరి ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేటువంటి పరిపాలన రాకూడదు మనం చూస్తున్నాము ఈ రోజు ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీని హుజూరాబాద్లో ఓడించడం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నారు ఎన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఏ రకంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం తన కుటుంబ పెత్తనం మరి మరి చాలా కాలం పాటు ఉండాలనేటువంటి లక్ష్యంతో మన మంత్రి చెప్తా ఉన్నాడు మేము ఇంకో 30 సంవత్సరాలు పనిచేస్తాం అంటున్నాం ఈ రాష్ట్రం అంటూ పనిచేయడానికి మరి ఆ 30 సంవత్సరాలుగా ఇదే విధమైనటువంటి పరిపాలన కొనసాగితే ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు బంగారు తెలంగాణ కాదు ఇది అప్పుల తెలంగాణగా మార్చేశారు మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం తెలంగాణ కాదు ఇది మరి రుణ తెలంగాణగా మార్చేశారు కేసీఆర్ గారు తప్పకుండా నేను గ్రామ పంచాయతీలకు ఇంతకుముందు చెప్పడం జరిగింది దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా ప్రతి సంవత్సరము నిధులు ఇచ్చేటువంటి ప్రభుత్వము ఎన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు నిధులు అందిస్తూ ఉన్నది గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు కరెంటు బిల్ కావచ్చు లేకపోతే పారిశుద్ధ కార్మికుల జీతాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7 సంవత్సరాలుగా ఎంత ఇచ్చారో ఒకసారి కేసీఆర్ని అడగాల్సినటువంటి అవసరం మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి ఉన్నది విధి తప్పకుండా మున్సిపాలిటీకి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రానున్న రోజుల్లో దేశం అభివృద్ధి జరగాలంటే మరింత ముందుకు పోవాలంటే దేశంలో దేశ బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి భారతదేశాన్ని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వము అందరి ఆశీస్సులు అంద అవసరం ఉంది అందరి అండదండలు అవసరం ఉంది ఈ విషయాన్ని గుర్తించే ఈరోజు సర్పంచులు ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి వీళ్ళందరూ పనిచేయడానికి ముందుకొచ్చారు ఒక కుటుంబ పెత్తనం కింద పనిచేయాలనుకుంటున్నారా దేశం కోసం పనిచేసేటువంటి వ్యక్తుల నేతృత్వంలో పనిచేయాలనుకుంటున్నారా ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి వాళ్ళకు కుటుంబమే ముఖ్యము కానీ దేశం ముఖ్యం కాదు మనకి ఈరోజు దేశమే ముఖ్యం దేశ నేతృత్వం దేశానికి నేతృత్వం వేయించేటువంటి ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ పెద్ద పార్టీలో మీరు చేరారు సుమారు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి మరి బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ అత్యధికమైనటువంటి షెడ్యూల్ కాస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ షెడ్యూల్ ట్రైబ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ మహిళా ఎంపీలు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ ఇటీవల పార్లమెంట్లో మీరు చూశారు మంత్రివర్గ విస్తరణలో దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పార్టీ 12 మంది షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పార్టీ 8 మంది మహిళా మంత్రులు కలిగినటువంటి పార్టీ
కాబట్టి షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, అత్యధికమైనటువంటి మరి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది. అటువంటి పార్టీలో మీరందరూ రావడం ఏదైతే ఉన్నదో నేను హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా తెలంగాణలో మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా తీసుకొస్తాము, దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఈ సంవత్సరం చాలా సంతోషం, దేశానికి 75 సంవత్సరాలు మరి కావస్తున్న సందర్భం. మొన్ననే 15 ఆగస్టుకు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ స్వాతంత్ర సంవత్సరంలో మనం అడుగుపెట్టాము. ఆజాద్కి అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అంతా చేయబోతున్నాం. కాబట్టి మీ మీ గ్రామాలలో కూడా కార్యక్రమాలు నిర్వహించండి, తప్పకుండా మీ గ్రామాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ మరి మన శాసనసభ్యులు రఘునందనరావు గారి నేతృత్వంలో అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.